ఎంపీ రాగ్నందన్ రావు గెలిచి రెండు సంవత్సరాలు అయితుంది ఎట్లా పరిపాలన గట్టనే ఉందన్న రోడ్లు చేస్తామన్నారు కానీ ఏం చేయలే కేంద్రం గెలు కొట్లాడి నిధులు తీసుకొచ్చి మీకు రోడ్లు వేస్తాం దుబ్బాక అభివృద్ధి చేస్తాను ఎప్పుడు రాసారు చెప్పారు కానీ ఏం చేయలేదన్న ఏం చేయట్లేదు వస్తారు ఎప్పుడన్నా మీ నియోజకవర్గం తిరుగుతాడా ఎమ్మెల్యే ఒక్కసారి దుబ్బాక దల్తా రోడ్ అయితే మంచి గొడుపల్లి రోడ్ మంచి రోడ్ ఏం బాగాలేదు అసలు. ఇప్పుడు ఆయన ఈసారి మళ్ళా బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్ అని కూడా అంటున్నారు బయట అవుతాడంటావా బయట అంటారు అని ఏమో నేను అది నేను చెప్పలేను కానీ ఇప్పుడే ఇప్పుడు ఏం చెప్పలేను కానీ ఫస్ట్ ఆ రోడ్ అయిపోయినాక చెప్తాన్నా మంచి ఇంకా మంచి మంచి టీవీలలో కూడా బాగా కనిపిస్తారు మీ గురించి బాగా చెప్తారు కదా దుబ్బాకని అభివృద్ధి చేసిన రోడ్ బాగాలేదన్న ఫస్ట్ మాకు ఈ ఆటో నడపాలంటే టైర్లు పోతున్నాయి ఖరాబ్ అవుతున్నాయి ఈ అప్పులు బాగా ఇవి ఎక్కువైతున్నాయి ఈ నడపలేకపోతున్నాం బండు పరిపాలన బాగాలేదంటావు అయితే ఎక్కువ అవుతున్నాయి ఇంకా ఎక్కువ అవుతున్నాయి తగ్గుతలేవు కానీ ఎక్కువ అవుతున్నాయి. కేసీఆర్ ఎట్లున్నది కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసాడు అదే బాగుంది కేసీఆర్ పరిపాలన అదే బా కేసీఆర్ బాగుంది ఏం బాగుంది కేసీఆర్ ఇక కాలవాళ్ళది ఇక ముస్లింలు చూడాలంటే మన మన అంటే బయట వెళ్ళినంటే వాళ్ళ పెంచిన గురించి ఏమైనా అంటే చూస్తుండు కానీ సార్ కూడా చేస్తాడు మా దాపండి మలానా సాగర్ వాళ్ళకి కూడా పైసలు ఇప్పిస్తానే కదా మీకు రఘునాథన్ రావు ఏమైనా వచ్చినా ఇచ్చిడు గిట్టు మస్తు దిక్కు ఇచ్చినట్టు కానీ ఏమో అది పైసలు పోలీస్ వాసులకు ఏమైనా పైసలు ఇప్పించిన ఏమి కాలువలు తొవిన వాళ్ళకి ఇచ్చిర్రు మాకే వాళ్ళకి ఇచ్చిర్రు ఎవరికి ఏమి గెలుస్తారా రఘునాథన్ రావు మళ్ళీ సార్ ఏమో నా చేతిలో ఏముంది అందరు చెప్తేనే ఇక దాన్ని బట్టి ఎట్లా అనిపిస్తాయి నేను చూస్తుంటే పరిపాలన నాకు చూసి గెలుస్తారు అనుకుంటా అని ఇక కొందరు అయితే నిర్ణయం మంచి చేస్తే గెలుస్తుంది మంచిగా చేస్తున్నాడే మరి ఇప్పటివరకు చేస్తున్నాడు ఫస్ట్ గొడిపల్లి రోడ్ అయిపోయి మనం తర్వాత 100 మంది నేను నింపుకొస్తా కాదా నీవే కానీ నీ పేరు చంద్రయ్య ఎట్లున్నది రఘునాథన్ రావు పరిపాలన ఇక్కడ రెండేనా ఇక నడుస్తా నడిచినా నడుస్తుంది బిడ్డ ఉన్నది పోదు లేదు రాదు అన్నట్టు ఏం నడిచినా నడుస్తుంది కానీ ఈ భూములు మల్లన్న సార్ పోయిన భూములకు కూడా పైసలు ఇప్పిస్తాను కదా పరిహారం సరే నాకు రాలేదు బిడ్డ ఏం రాలేవు దుబ్బాక బస్ స్టాండ్ కూడా కట్టిస్తాడు కట్టించిందా రోడ్లు రోడ్లు లేవంటే బస్ స్టాండ్ కట్టిస్తాడు ఇంకా వాడు పోరాలేవు పోదామంటే తోగ సాపలేదు బిడ్డ పోయిన డాంబర్ వల్ల మళ్ళీ ఒకటి అయింది ఇక్కడ అయింది తోగదు చేపిస్తాను కదా మీ ఎమ్మెల్యే గెలిపిస్తే ఆడు రామలింగారెడ్డి గారు చేపికే ఇక ఎవడున్నాడు మంచి ఉన్నాడు రామలింగారెడ్డి ఆయన నడిపించి ఆయన నడిపించుండు బీజేపీ ఎమ్మెల్యే ఏం లేదు ఆయన అది అత్తడు పోతాడు అంతే నీకే చూస్తాడు పోతాడు అంతడు ఇక అంత ఏరియా అంతా కొడతాడు ఓ నాలుగు కార్లు ఎమ్మడి వేసుకుంటాడు అతడు చూస్తాడు పోతాడు రఘునందన్ రావు యాడి ఆయన పేరు చెప్పుకుంటే అత్తారు ఆయన పేరు చెప్పుకుంటే అత్తారు టీవీలో కూడా బాగానే చెప్తారు మీ గురించి మంచిగానే అరుచుకుంటాడు ఏం లేదు మాకు అరుచుకున్నది ఏం లేదా ఏం లేదు బిడ్డ మళ్ళీ గెలుస్తారా మరి సరే ఆరు నెలలు అయితే ఎలక్షన్ ఏమో ఇక లోకముది ఇది అయ్యా లోకము లోకం రైట్ అంటే రైట్ అంటే రెడీ అవుతుంది బిడ్డ నీ పోరాన్న కూడా నౌకర్లు ఇప్పిస్తాడు కదా ఇదే ఇప్పలేడు రఘునాథన్ ఏది లేదు ఏం నౌకర్లు లేవు నౌకర్లు లేవు ఏమి లేదు ఏమి ఇప్పించినోడు కాదు ఎవరు రూమ్ కట్టిపించిండు కుండపురంలో ఆడి అన్నిటి పెట్టి పోడి పీకిండు వాడిని బిల్లు ఎత్తుకుని పీకిండు ఆ కథం పట్టుకున్నాడు ఒట్టి కుక్కర్ పడుతున్నాయి అందా కేసీఆర్ వేసేటోడు మంచోడేనా కేసీఆర్ కొంత నడిచింది మనకు ప్రభుత్వం నడిచింది నడిపించిండు నీళ్ళు లేవు అంటే నీళ్ళు కూడా తెచ్చిండు మనకు దానితో అది ఒక సౌకర్యం మనకు చేసిండు సార్ కేసీఆర్ మళ్ళా ఏమో డౌటే ఈ డౌటే ఒకరికి భూములు ఇద్దరు భూములు లేవు ఏం లేవు సౌకర్య పిల్లలకు కూడా నౌకరు పెట్టిస్తున్నాడు ఏమి లేదు అది లేదు అది లేదు ఎవరు గెలుస్తున్నా వచ్చేసారు ఇక్కడ తెలంగాణ ఏమి ఏమి అది అది దేవుంది ఆయన అది ఎవరి చేతులు ఉంది బిడ్డ